హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నాకు ఈ మధ్యన ఫీవర్ వచ్చింది, అందుకే నేను వీడియోస్ ఏం తీయలేకపోయాను. కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఈరోజు ఒక రెసిపీతో వచ్చా. రెసిపీ అంటే రెసిపీ ఏం కాదు, పిల్లల గురించి. మా బాబు ఆకలేస్తుంది, ఏం కావాలి అంటే ఇంట్లో ఏమి లేవు, వాడికి నచ్చినవి. అన్నం ఇస్తే వద్దంటాడు, టిఫిన్ ఇస్తే వద్దంటాడు, దోశ ఇస్తే వద్దంటాడు, ఇడ్లీ ఇస్తే వద్దంటాడు. ఆడికి ఇంకేది ఇవ్వాలి ఏది ఇవ్వాలి ఆలోచిస్తే ఇంట్లో చీజ్ ఉంది. ఆడికి చీజ్ అంటే చాలా ఇష్టం. అప్పటికప్పటికి డిన్నర్ ముద్ద కలిపానండి. రొట్టె ముద్ద కలిపిన తర్వాత చీజ్ పెట్టి ఆడికి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తాడు. ఈజీ ట్రిక్ కదా. ఎప్పుడైనా మీ పిల్లలకు కూడా ఆకలి వేసిందంటే వెంటనే ఇది ఇవ్వండి, హ్యాపీగా తింటారు. మా బాబు అయితే చీజ్ పరాటా అయితే హ్యాపీగా తినేస్తారు. దీనికి కెచప్తో తింటే కాంబినేషన్ బాగుంటుందండి. ఇంట్లో కూడా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా. ఈజీగా అయిపోతుంది, ఏం లేదండి. రొట్టె మొత్తం ఉంటే చాలు, సరిపోతుంది అంతే. చాలా పిల్లలు నచ్చి నచ్చి తినేస్తుంది. ఒకటి చీజ్ ఉంటుంది కదా, చీజ్ అంటే అందరికీ, చిల్డ్రన్స్కి, కిడ్స్కి, అందరికీ ఇష్టం. ఆబ్వియస్లీ నాకు కూడా ఇష్టమే. ఆడపేరు చెప్పి నేను ఒకటి తినేస్తా, అది మాట సంగతి. ఇది మా బాబుకి ఈరోజు డిన్నర్లో ఇది ఇచ్చానండి. మీరేమిచ్చారు? కింద కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.